పెద్దలు గౌరవనీయులు కిషన్రెడ్డి ఎమ్మెల్యే గారికి మరియు జడ్పీటీసీ సభ్యులు మంద సంజయ్ రెడ్డి గారు మరియు ఎంపీటీసీ దుర్గమ్మ గారు మరియు రంగారెడ్డి మరియు నల్ల భాస్కర్ రెడ్డి సార్ గారు మరియు పిఎల్ఎన్ రెడ్డి సారు మరియు జంగారెడ్డి గారు వీళ్ళందరూ ఈ యొక్క వార్షికోత్సవానికి విచ్చేసినందుకు వీరందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి మా యొక్క కరస్పాండెంట్ మిత్రులందరూ కూడా వచ్చారు. విద్యార్థిని విద్యార్థులు మరియు మా యొక్క పేరెంట్స్ శ్రేయోభిలాషులు వీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం ఇచ్చినందుకు వారందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాను. కాకతీయ స్కూల్ స్థాపించిన నాటి నుంచి ప్రతి ఒక్క విద్యార్థులను సృజనాత్మ శక్తిని వెలికి తీసేటందుకే మేము నిరంతరం ప్రయత్నం చేస్తున్నాం. వారిలో ఎలాంటి ఒత్తిడి లేకుండా మానసిక శుభపు గురి కాకుండా ప్రతి ఒక్క సబ్జెక్ట్ని ప్రతి ఒక్క కాన్సెప్ట్ని వారికి అర్థమయ్యే విధంగా విద్యార్థులకు బోధించడంతో వారికి ప్రతి ఒక్క విషయాన్ని ఇది చిన్నది ఇది ఈజీగా వస్తుందని చెప్పడం వలన వారికి ఎంతో నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మేము ఎవరిని కూడా టెస్ట్ చేయకుండా మానసిక శుభ గురి చేయకుండా వారికి కావాల్సినటువంటి అన్ని వసతులను అన్ని ఏర్పాట్లను మా యొక్క స్కూల్లో విద్యార్థులకు కల్పిస్తున్నందుకు మేము గర్వపడుతున్నాము. విద్యార్థులకు కావాల్సినటువంటి టెక్నిక్స్ విధానాలు ఎడ్యుకేషన్ పైన టెక్నిక్స్ విధానం అయితే ఏవైతే ఉన్నాయో అవి ప్రతి ఒక్క విద్యార్థులను మా యొక్క విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. వారికి కావాల్సినటువంటి ల్యాబ్స్ మ్యాథమెటిక్స్ ల్యాబ్ కావచ్చు, ఇంగ్లీష్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, డిజిటల్ క్లాస్ రూమ్స్, ప్రతి బుక్లో ఉన్న ప్రతి టాపిక్ని వారి మైండ్లోకి తీసుకెళ్ళి ఆ మైండ్లో నుండి క్వశ్చన్ టు ఆన్సర్ తీసుకొస్తున్నాం. కాబట్టి మేము స్కూల్ స్థాపిస్తున్న ఫస్ట్ బ్యాచ్ నుంచి 100% రిజల్ట్ 10th క్లాస్లో సాధించినందుకు మా టీచర్ల యొక్క కృషి, మా యొక్క పేరెంట్స్ యొక్క కృషి మరియు విద్యార్థుల కృషి ఎంతగానో ఉంది. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా 10/10 సాధించడానికి మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఈ సంవత్సరం కనుక 10th క్లాస్లో 10.10 తెచ్చుకున్న విద్యార్థికి ఎంతమంది తీసుకొచ్చుకుంటే అంతమందికి 25,000 రూపాయల బహుమతి కూడా ఇవ్వడానికి మా యొక్క స్కూలు ముందుంటుందని చెప్తూ ఉన్నాను. మరియు విద్యార్థులు ఎప్పుడైనా సరే ఇష్టంతో చదివినప్పుడే చదువు వస్తే కానీ పేరెంట్స్ బలవంతంగా వెళ్ళగలని మరియు పేరెంట్స్ యొక్క ఒత్తిడి కనుక చేసినట్టయితే ఇప్పటి నుండే విద్యార్థులు కృంగిపోవడానికి అవకాశం ఉంటుంది. ఎలాంటి పేరెంట్స్ కూడా ఎవరు కూడా విద్యార్థులను ఒత్తిడి చేసి చదివిపోవాల్సిన అవసరం లేదు. వాళ్ళని ఫ్రీగా ఇష్టంతో చదివే విధంగా వారికి ఏర్పాటును అందించాలని తల్లిదండ్రులను కోరుకుంటున్నాను. ముఖ్యంగా విద్యార్థులకు ఒకటి ఫోన్ అనేది అందుబాటులో ఉంచకుండా వారికి ఎప్పుడు దగ్గరే తీసుకొని వారి యొక్క సమస్యలే కానీ వారికి ఏమైనా విషయాల అవగాహన కానీ కావాల్సిన సమాచారాన్ని విద్యార్థులకు పేరెంట్సే అందించాలి. చదువు ఎట్లాగో వస్తుంది, చదువు గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, కానీ విద్యార్థుల యొక్క శక్తి సామర్థ్యాలను వెలికి తీయాల్సిన బాధ్యత అటు ఉపాధ్యాయుల పైన నెక్స్ట్ పేరెంట్స్ పైన ఉంటుంది. కాబట్టి పేరెంట్స్ అందరూ కూడా విద్యార్థులకు సహాయ సహకారాలు అందించి వారి యొక్క ఎదుగుదలకు తోడ్పడాలని కోరుకుంటూ నేను ఏకత్వం ముగిస్తూ ఉన్నాను.